హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని సోనీ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ ఏపుడు. ఫస్ట్ ఒక అరకేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక 5 ఎండుమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలానే వెల్లుల్లిని కూడా ఒక 5 వేసుకొని మిక్సీ పట్టుకోండి. కచ్చా బచ్చాక ఈ విధంగా ఉండాలి, నలిగి నలగనట్టు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్ల చెనక్కాయ పప్పులు, అలానే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసి దోరగా ఏపండి. ఇవి దోరగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా అదే నూనెలో కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకోండి. మీడియం ఫ్లేమ్లో ముక్కలని సగం వేగేంత వరకు మాత్రమే వేపుకోండి. ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. అలానే మిగిలిన ముక్కలను కూడా వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోండి. బెండకాయ ఇప్పుడుని మనం ఎక్కువ ఫంక్షన్స్లో తింటూ ఉంటామండి, అంతే టేస్టీగా సులువుగా, అంతకన్నా టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి. ఒకసారి చేసుకుంటే పద్దాకలా ఇది మీరు ఇంట్లోనే చేసుకుంటారు. పక్కన పెట్టుకున్న 1/2 కేజీ బెండకాయలన్నీ ఇదే విధంగా వేపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే దీంట్లోకే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంచెం దోరగా వేపండి. ఇవి వేగాక మనం వేపుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీంట్లో వేయండి. ఈ బెండకాయ వేపుడు పప్పు చారులోకి కానీ నెయ్యి అన్నంలోకి కానీ భలే ఉంటుంది. ఇది కనీసం మీకు 3-4 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఈసారి బెండకాయ వేపుడు ట్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలానే మనం దంచుకున్న ఎండిమిరపకాయని వెల్లుల్లిని పేస్ట్ని వేసి కలపండి 2 నిమిషాల పాటు. అయినా బెండకాయ ఎప్పుడు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చివరిగా మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పును వేసి కలపండి. ఇంతేనండి బెండకాయ ఎప్పుడు. ఇష్టం లేని వారు సైతం ఈ ప్రాసెస్లో చేస్తే ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ బెండకాయ ఎప్పుడు ట్రై చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టం అండి ఈ బెండకాయ వెల్లుల్లి కారం. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. బెండకాయ ఎప్పుడుని ఒకసారి ఇలా చేసి చూడండి, పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.